వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఒక వ్యూహం అనేది ఒక ఆటను గెలిపిస్తుంది. ఒక వ్యూహం అనేది పొలిటికల్లో ప్రత్యర్థిని కార్నర్ చేస్తుంది. ఇప్పుడు ఒక రెండు వ్యూహాల గురించి మనం చూద్దాం. పూర్తి స్థాయిలో ఎన్నికల్లో తన ప్రత్యర్థిని కంట్రోల్ చేయడమే లక్ష్యంగా బీజేపీ వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్ని కావు. మోడీకి వ్యతిరేకంగా ఏ ఒక్కరు దేశవ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడు ఎదురు తిరిగినా ఆ నాయకుడు మట్టి గడిచిపోతున్నాడు. ఉదాహరణ తీసుకుంటే మమతా బెనర్జీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, తెలంగాణకు వస్తే కేసీఆర్ కావచ్చు. ఎవరైనా సరే మోడీ వ్యూహంలో చిక్కుకుంటే సాలె గూళ్ళో చిక్కుకున్న దోమలాగా, సాలె గూళ్ళో చిక్కుకున్న పురుగులాగా అత్యంత దుర్భరమైన పరిస్థితులలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం తెలంగాణ పరిస్థితి ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు ఒక ఊపులో ఉన్న బీజేపీ ఆత్మహత్య చేసుకుంది. ఒక పథకం ప్రకారం చేసుకుందా, ఒక వ్యూహంలో భాగంగా తనను తాను ఆత్మహత్య చేసుకుందా అనేది ఒకసారి మనం అవలోకనం చేసుకుంటే 100% కావాలనే బీజేపీ ఆత్మహత్య చేసుకున్నది అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఒక స్థాయిలో బీజేపీని పెంచి పోషించి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని ఏ కారణం లేకుండా ఆయనను దించివేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది బీజేపీ అధినాయకత్వం. దానికి రకరకాల కారణాలు ఊహించుకున్న ఇక్కడ ప్రజలు అసలు నిజాన్ని కనిపెట్టడంలో చాలా వెనుకబడ్డారని మనం అనుకోవచ్చు. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి అలాగే ఉంచి అధ్యక్ష పదవిని కూడా అంటగట్టారు. ఆయనకు అయిష్టంగా ఆ పదవి తీసుకున్న పార్టీ నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆయన చేయాల్సిన పనులన్నీ చేశారు. కానీ బండి సంజయ్ని తొలగించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా ఇలా పడిపోతుందని మరి బీజేపీ అధినాయకత్వానికి తెలియదా, మోడీకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కానీ కావాలనే ఈ ప్రయత్నాన్ని వాళ్ళు చేశారు. అది వ్యూహంలో భాగం. ఏంది ఆ వ్యూహం? కేసీఆర్ ఆనాడున్న పరిస్థితుల్లో ఈ ఎలక్షన్లు గెలిచిన తర్వాత మహారాష్ట్రలో ఆయన ఊపు అందుకోవాలని, మహారాష్ట్రలో పోటీ పడాలని ఉవ్విల్లూరిండు. దాదాపు 5-6 జిల్లాలు తెలంగాణ ఆనుకొని ఉన్న చంద్రపూర్ దగ్గర నుంచి ముంబై వరకు అనేక పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిపోయిన పరిస్థితి మనం చూసినాం ఆ రోజు. బీఆర్ఎస్ అక్కడ పంచాయతీరాజ్ ఎలక్షన్లలో కూడా పోటీ చేయడానికి రెడీ అయిన పరిస్థితులు మనం కల్లారా చూసినాం. ఏకంగా కేసీఆరే మహారాష్ట్రలో పోటీ చేస్తాడు అనే పరిస్థితి క్రియేట్ అయింది. బీజేపీకి అపోజిషన్గా మనకు సంబంధించిన, అంటే తెలంగాణకు సంబంధించిన అనేక పథకాలు, రైతు బంధు స్కీమ్ అయితేంది, రైతు బీమా పథకం అయితేంది, జనాలకు ఏ రకంగా అందుతున్నాయి అనే విషయాన్ని ఒరిస్సాలో ఒరియా భాషలో, మహారాష్ట్రలో మరాఠీ భాషతో సహా హిందీ భాషలో దాదాపు ఈయనకు సంబంధించిన ఫ్లెక్సీలు వారణాసిలో ఇట్లా వెలిసిన సంగతి మనకు తెలుసు. ఇక్కడ అందిస్తున్న పథకాలను అక్కడి ప్రజలకు చేరవేసే క్రమంలో చాలా ఉధృతమైన ప్రచారం సాగింది. ఇది కనిపెట్టిన బీజేపీ కంట్లో నలుసుగా కేసీఆర్ మారాడ అంటే 100% మారాడనే మనం ఈరోజు అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. కవితను అరెస్ట్ చేయడం ఇందులో భాగంగానే మనం చూడొచ్చు. కవితను ఆనాడు అరెస్ట్ చేయకుండా ఒక రకమైన జనాలలో ఒక రకమైన వ్యతిరేకతను తీసుకొచ్చుకున్న బీజేపీ ఆత్మహత్య చేసుకున్నది. ఆత సూసైడ్ బాంబర్గా తనకు తానే సూసైడ్ బాంబర్ చేసుకున్నది. ఎందుకు అంటే ఈ కారణాలన్నీ బేరీ చేసుకున్న బీజేపీ మోడీకి ఆపోజిషన్గా కేసీఆర్ ఒకవేళ బలపడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంది. ఊహించుకున్న క్రమంలో మన దగ్గర ఇంప్లిమెంట్ అయ్యే సంక్షేమ పథకాలు ఉత్తరాదిన అంత ఇంప్లిమెంట్ కావు. దానికి ఉదాహరణగా మనం చాలా పథకాలు, కేంద్రం అందించే చాలా పథకాలు, సంవత్సరానికి 6,000 రూపాయలు చెక్కిన 2,000 రూపాయలు రైతు బంధును నమూనాలో 2,000 రూపాయలు వేయడం జరుగుతుంది. అక్కడ ఉత్తరాదిన ఆ పార్టీకి చాలా క్రేజ్ ఉంది. ఈ సంక్షేమ పథకాల ద్వారా క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా కిసాన్ సమ్మాన్ నిధి, ఈ దీని పేరు కిసాన్ సమ్మాన్ నిధి,
అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అంటూ 500,000 రూపాయల ఆరోగ్య బీమా చేయించడం జరిగింది. అది ఉత్తరాదిలో చాలా ఫేమస్. కానీ దక్షిణాదికి వచ్చే వరకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఈరోజు 10 లక్షలు తీస్తుండు. 500,000లతోనే సంబరపడ్డ ఉత్తరాదిన, ఉత్తరాదిన ఉండాల్సిన డబ్బు అంటే రాష్ట్రాలకు సంబంధించిన డబ్బు చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు సంక్షేమ పథకాలు చేయలేరు కాబట్టి కేంద్రం అందించే సంక్షేమ పథకాలతోని అక్కడి ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు. కానీ అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించే ఒక నాయకుడు కేసీఆర్ బయలుదేరి ఇక్కడ రైతు బంధును కానీ పంటల బీమాను కానీ రైతు బీమాను కానీ కేసీఆర్ అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం గురించి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అక్కడ ప్రచారం చేసిండు అనేది వాస్తవం. దీని ఎఫెక్ట్ గుర్తించిన బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? ఏ రకంగా ఇక్కడ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని, యాంటీ ఇన్కన్వెన్సీ ఉన్న ప్రభుత్వాన్ని ద్విముఖ పోరులో మాత్రమే కొట్టగలుగుతామనే విషయాన్ని గుర్తించి ఆ రకమైన పరిస్థితులలో కాంగ్రెస్కు ఎలాంటి స్కోప్ లేని దగ్గర కేవలం కేసీఆర్ను కొట్టడమే ఎజెండాగా ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఆత్మహత్యలో భాగంగానే బండి సంజయ్ని పక్కకు జరిపి కిషన్ రెడ్డికి పగ్గాలప్ప చెప్పి కిషన్ రెడ్డి ఇట్లా పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేయకుండా, కిషన్ రెడ్డి పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం లేకుండా ఆయన కేంద్ర మంత్రి పదవి అప్పగించి ఆయనను అస్సాం వ్యవహారాలు, కాశ్మీర్ వ్యవహారాలు తప్పకుండా చూడాలని ఆయన మీద ప్రెజర్ చేయడం జరిగింది. దాంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఈరోజు గిట్ల ఆయన ఆయనకు సంబంధించిన ఎంపీ ఎలక్షన్లలో గిట్ల ఇప్పుడు గిట్ల ఆయన పూర్తిగా తిరగలేకపోతుండు. ఎందుకు? ఎలక్షన్ కోడ్ కంటే ముందు సంగతి మనం మాట్లాడుకుంటున్నది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇప్పుడు సికింద్రాబాద్లో తిరగగలుగుతుండు. నేను చేసిన అభివృద్ధి ఏంటి అనేది ప్రజలలోకి పల్లి గల్లి గల్లికి తిరిగి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి క్రియేట్ చేసి బీజేపీ ఆత్మహత్య చేసుకుంది. కేవలం ఎందుకు అంటే కేసీఆర్ను ద్విముఖ పోరులోనే ఓడగొట్టగలుగుతామనే వాళ్ళ ప్రత్యక్ష వ్యూహం ఇందుకు కారణమైంది. ఇకపోతే ద్విముఖ పోరులోనే ఎందుకు ఈయనను కొట్టచ్చు? ద్విముఖ పోరులోనే కొట్టాలి అంటే కాంగ్రెస్ను ఊకోబెట్టడం సాధ్యం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అంచనాలు బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నంత వరకు లేవు. కవితను అరెస్ట్ చేస్తాం, రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం అనే ఒక వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అది బండి సంజయ్ కానీ ఇంకా కొంతమంది నాయకులు కానీ అనడం జరిగింది. బండి సంజయ్ ఏమన్నా ఊహించుకొని కలగని అన్నాడా? అధినాయకత్వం చెప్పిన మాటలే ఇక్కడ ఆయన చెప్పిండు. అధినాయకత్వం చెప్పమన్నయే ఇక్కడ చెప్పిండు. లేకపోతే ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఇండివిజువల్గా అందులో బీజేపీలా అట్లా చెప్పే అవకాశం ఎక్కడ ఉండదు. కానీ ఆయనతో అట్లా చెప్పించి కవితను అరెస్ట్ చేయకుండా ఈయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించి ద్విముఖ పోరు పెట్టి ఒక్కసారిగా కాంగ్రెస్ హైపు ఈయన తగ్గిపోవడమే కాంగ్రెస్ హైప్ వచ్చింది. కేవలం 2 కారణాలతోని బీజేపీ వెనకబడింది. ఎందుకు? బీజేపీ బండి సంజయ్ని తీసేయడం, కవితను అరెస్ట్ చేయకపోవడం అనే 2 కారణాలతో తెలంగాణలో బీజేపీ వెనకబడ్డది. ఈ 2 కారణాలు వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? ఏ రకంగా కేసీఆర్ను కొట్టాలనుకున్నారు? బీజేపీ కొట్టగలుగుతుందా, బీజేపీ కొట్టగలుగుతుందా అనే సమాచారాన్ని సేకరించిన బీజేపీ అధినాయకత్వం కొట్టలేదు. కేవలం 30 నుంచి 35 సీట్లలో పోరాటంలో, ఆ పోరాటంలో 35 సీట్లలో మాత్రమే వీళ్ళ ప్రభావం ఉంటుంది, గెలిచేది 20-25 స్థానాలు అనే ఆలోచనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. కేవలం కేసీఆర్ను పడగొట్టాలనే నిర్ణయంతోనే ఆత్మహత్య సదృశ్యమైన వ్యూహాన్ని వన్నింది. ఆ వ్యూహం పర్ఫెక్ట్గా అమలై కేసీఆర్ అనేటోడు ద్విముఖ పోరులా పక్కకు పడిపోయాడు. బీజేపీ అంతకుముందు 1 స్థానానికి పరిమితమైతే ఈ ఎన్నికల్లో 8 స్థానాలతోని తన గ్రేస్ మాత్రం పొడగొట్టుకోకుండా ఓటింగ్ శాతాన్ని పెంచుకొని మేము కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నాం అనేది ఎంతో కొంత చూపెట్టుకోగలిగింది. ఈ క్రమంలో ఈ నిర్ణయం వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రకమైన కారణాలు. 35 సీట్లలో మాత్రమే పోటీస్తాం, 20 సీట్లు గెలిచినా మనం అధికారాన్ని చేపట్టలేం. ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేలను కొనుగోలు అంటే పంజాబ్కు ఎలక్షన్లకు వీళ్ళు డబ్బులు పంపింది, కేసీఆర్కి ఇట్లా డబ్బులు పంపింది, అంతేకాకుండా వివిధ రాష్ట్రాల ఎన్నికలకు వీళ్ళు డబ్బులు పంపడానికి సిద్ధమైన పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తనకు ఎదురుగా వస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్గా తయారయ్యే అవకాశాన్ని తుడిచిపెట్టేయడానికి పన్నిన ఒక పర్ఫెక్ట్ వ్యూహంలా చిక్కుకున్న బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చతికిలబడ్డది. ఇక్కడ నుంచి
ఒక వ్యూహం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండో వ్యూహం గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యూహంలో తన తలమునుకలైన కేంద్ర ప్రభుత్వం, తర్వాత ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్ల కోసం మోడీ చరిష్మాను మాత్రమే వాడుతున్నారు ఇక్కడున్న నాయకులు. ఉదాహరణ రఘునందన్ కానీ, అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఎవరైనా కానీ, బీవీ పాటిల్ కానీ, ఆరు రమేష్ కానీ, ఎవరైనా సరే బీజేపీకి సంబంధించిన ఏ నాయకుడైనా వాళ్ళు సొంత వ్యూహాలను, అంటే రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ అమలు చేయాల్సిన వ్యూహాలను, అంటే ఒక ఎంపీ గెలవడం కోసం ఏ స్థాయిలో ఒక ప్రచార కార్యక్రమాలు తీసుకోవాలనో ఆ కార్యక్రమాలను స్టేట్ కమిటీ తీసుకోవడం మర్చిపోయింది. ఇది వాళ్ళు చేసే పెద్ద పొరపాటు. ఈరోజు ఆ రోజు ఆ వ్యూహం అమలు చేసి విన్ అయిన మోడీ ఈరోజు ఈ వ్యూహం అమలు చేసి ఓడిపోవడానికి, తక్కువ సీట్లు రావడానికి కారణమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికీ స్టేట్ బీజేపీ ఒక్క కార్యక్రమాన్ని ఇట్లా పూర్తి స్థాయిలో తీసుకోలేకపోతుంది. దానికి కారణం ఏంది? దానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనే గెలవడం కష్టంగా ఉన్న సికింద్రాబాద్లో విస్తృతంగా తిరుగుతాడు, కానీ రాష్ట్రం మీద దృష్టి పెట్టి దాని గురించి ఆలోచించలేని పరిస్థితికి క్రియేట్ అయింది. అంటే మొదటిసారిగా బీజేపీ అమలు చేసిన వ్యూహంలా విన్ అయిన బీజేపీ ఈసారి అదే వ్యూహం వల్ల దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అంతేకాకుండా సెకండ్ క్యాడర్, బీజేపీకి సంబంధించిన సెకండ్ క్యాడర్ కొంచెం డైలమాలో ఉన్నది. పనిచేయాలంటే ఎందుకు పనిచేయాలో మేము అనే ఆలోచనతో ఉన్నట్టుగా కనబడుతుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే బీజేపీలో ఔటర్ ఇన్నర్ అనే రెండు రకాల కార్యకర్తలు ఉంటారు, ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయిలో. ఉదాహరణ తీసుకుంటే బీజేపీకి సంబంధించిన లో క్యాడర్, కింది స్థాయి క్యాడర్ ఏం చెప్తారు అంటే బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని వాళ్ళ కోర్ టీమ్గా భావిస్తారు. అంటే వీళ్ళు మా దగ్గర నుంచి ఎప్పుడో ఉన్నారు అనే ఉద్దేశంతో ఉంటారు. ఇదే రఘునందన్ రావును కానీ, ఇదే అరవింద్ను కానీ, ఇదే ఈటెల రాజేందర్ను కానీ అక్కడున్న కార్యకర్తలు ఇముడ్చుకోలేరు వాళ్ళల్లో వాళ్ళు. వీళ్ళు మాకు పురాతనం నుంచి ఉన్నారనో, వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తారనో, లేకపోతే వీళ్ళు మా కోర్ టీమ్ అనో వాళ్ళు ఫీల్ గారు. వాళ్ళు ఎప్పటి నుంచి అంటే బీజేపీ తెలంగాణలో స్టార్ట్ అయినప్పటి నుంచి పోరాటం చేసిన సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ వీళ్ళను మాత్రమే ఓన్ చేసుకుంటారు, వీళ్ళను ఓన్ చేసుకోలేకపోతారు. ఈ దెబ్బ అనేది బీజేపీకి ఈ ఎలక్షన్లలో కనబడుతుంది. అంతేకాకుండా 119 సీట్లున్న తెలంగాణలో 8 సీట్లు మాత్రం జనసేనకి ఇచ్చిన బీజేపీ, మిగిలిన 111 స్థానాలలో 90 ఇట్లాంటి వాళ్ళనే తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా. ఒక దగ్గర 90 బయట నుంచి వచ్చిన వ్యక్తులను, అంటే ఫ్రెష్గా బీజేపీకి సంబంధం లేకుండానో ఏదో కొద్దిపాటి సంబంధాలతోనో ఉన్న 90 బీజేపీ అక్కుర చేర్చుకొని 90 బయటి వాళ్ళకే టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో ఇట్లా అదే పరిస్థితి. బండి సంజయ్ని, కిషన్ రెడ్డిని ఇద్దరిని పక్కకు పెడితే మిగిలిన వాళ్ళు మొత్తం 17 మందిలా మొత్తం కొత్త వాళ్ళే. బీజేపీకి అటాచ్మెంట్ అంటే వాళ్ళకు బీజేపీకి సంబంధం లేని వ్యక్తులు. ఉదాహరణ తీసుకుంటే మాధవీలత, హైదరాబాద్ నుంచి మాధవీలత తీసుకుంటే, మాధవీలతకు బీజేపీ సభ్యత్వం ఎప్పుడు వచ్చింది? ఆ టికెట్ వచ్చిన తర్వాత బీజేపీ సభ్యత్వం తీసుకున్నది ఆమె. దీన్ని జీర్ణించుకోలేని రాజా సింగ్ ఒక్కసారి ఓపెన్ అయ్యి ఏ మొగోడు లేడా, అంటే ఆయన లాంగ్వేజ్లో ఆ మహిళలను అవమానించాలనే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ ఇక్కడ పనిచేసే కార్యకర్తలు నిలిచిపెట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది ఆయన ప్రశ్నించడం జరిగింది. అది పెద్ద ఇష్యూగా ఇట్లా మారింది. మాధవీలత ప్రతిసారి నా కుటుంబ సభ్యుడు అంటే నేను పెద్ద పట్టించుకోనని దాన్ని డిఫైన్ చేసుకుంటూనే వస్తుంది, ఇప్పటికీ మనకు కనబడుతుంది. ఉదాహరణ వరంగల్లో ఆరూరి రమేష్ను డైరెక్ట్ బీఆర్ఎస్లోకి వెళ్ళి తీసుకొని ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అరవింద్ని ఇట్లా ఇంతకుముందు పోటీ చేసి గెలిచిన అక్కడున్న ఓన్ క్యాడర్, ఏదైతే బీజేపీకి సంబంధించిన కోర్ క్యాడర్, ఓన్ చేసుకోలేకపోతుందనే దానికి 100,000 ఉదాహరణలు ఉన్నాయి. ఆయన మీద కంప్లైంట్ చేయడానికి అక్కడ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, హైదరాబాద్ బరకత్పూర్లో ఉన్న వాళ్ళ కార్యాలయానికి క్యూ కట్టిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈటల రాజేందర్ పరిస్థితి సరే సరి, మొన్న ఎన్నికలలో రెండు దిక్కుల పోటీ చేసిన ఈటల రాజేందర్కు పరువు ప్రతిష్టల సమస్య వచ్చిన క్రమంలో ఆర్ఎస్ఏ నుంచి ఆర్ఎస్ఎస్ దానిగా నాకు పనిచేసి నన్ను గెలిపించిర్రు అన్న ఈటల రాజేందర్కు అధ్వానమైన స్థితిలో ఓడిపోవడం జరిగింది 2 ఎమ్మెల్యే సీట్లల్లో. పరువు
పరువు అనేది కోల్పోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ దగ్గర కోర్ టీం దెబ్బతిన్నది. అక్కడున్న కోర్ టీం ఎక్కడైతే ఎంపీకి సంబంధించి గ్రామ స్థాయిలో ఎక్కడి నుంచో పనిచేయాల్సిన కోర్ టీం, మా అవకాశాలను బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని దశలో ఇప్పుడు వీళ్ళకు సహకరించే పరిస్థితులలో లేకుండా పోతారు. ఈ దెబ్బ అనేది వీళ్ళకి ఈ ఎంపీ ఎలక్షన్లలో తప్పకుండా కనబడుతుంది. దీన్ని మనం రాబోయే రోజులలో చూడబోతున్నాం. ఈ రెండు వ్యూహాలు, ఏదైతే ఒక వ్యూహానికి ఇంకొక వ్యూహం అటాచ్ అయి ఉన్నదో, ఈ రెండో వ్యూహంలో బీజేపీ ఈ కారణంగా ఇక్కడున్న ఎంపీ అభ్యర్థులందరూ కూడా మోడీ చరిష్మా మీదనే ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇంకొక పని ఏం చేస్తున్నారంటే, బయట నుంచి వచ్చిన 90 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తే ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే బీజేపీలోనే ఉన్నాడా అంటే లేరు. ఉదాహరణ హైదరాబాద్ నుంచి చూసుకుంటే శ్రీశైలం గౌడ్ నిన్న కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఒక స్థాయిలో కాంటెస్ట్ చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేకి అటాచ్ అయి ఉన్న ఆ గ్రామస్థాయి నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ బూత్ స్థాయి నాయకులు కానీ ఆ ఎమ్మెల్యేకి ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ ఉన్న నాయకులందరూ ఒకసారి ఇక్కడ బీజేపీలో పోటీ చేసిన ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి వేరే పార్టీలోకి పోతే ఈ క్యాడర్ అంతా చెదిరిపోతుంది. ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థులకు ఈ క్యాడర్ సహకరిస్తుందనే నమ్మకం లేదు. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి పోయి పరిశీలిస్తే అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఇప్పటి వరకు బూత్ స్థాయి నాయకులతో సహా అందరినీ ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఒక 50% మాత్రమే వాళ్ళు నాయకులను ఎమర్జ్ చేసుకున్నారు, కానీ 100% బూత్ స్థాయిలో ఎమర్జ్ చేసుకోలేకపోయారు. ఈ ఎఫెక్ట్ ఈ ఎన్నికలలో తప్పకుండా కనబడుతుంది. ఇది ఈరోజు టాపిక్. సైనింగ్ ఆఫ్ క్రాంతి.